నమస్తే పెద్ద. నమస్తే. మీ పేరు? నా పేరు వెంకట. ఏం చేస్తారు పెద్ద? నేను కూలి పని చేస్తాను, ఒక అమ్మాయి పని చేస్తాను. నేను ఒక బండల దానికి బండ మోయి కాలు కాస్తాను. ఎట్లా ఉంది పెద్ద? ఇప్పుడు కేసీఆర్ గారు సీఎంఐ 9 సంవత్సరాలు అవుతుంది, ఎట్లా ఉంది డెవలప్ అవుతాడు? ఆయనే అవుతాడు. ఇప్పుడు ఈ పని చేసి పని చేయదు. గవర్నమెంట్ సొమ్ము నేను తద్దుపోతుంది, హైదరాబాద్ వెళ్ళలేదు. నేను కేసీఆర్ అన్ని చేసుకొచ్చిన ఆయన తెచ్చింది, ఆయనే అప్పు చేసింది, సబ్బు చేసింది ఆయనే. అన్ని పింఛన్లు ఇస్తున్నారు, అన్ని బాగా చేస్తున్నారు, కానీ లేని మాత్రం ఇస్తారు పాపం ఆయన. గరీబులకు ఇబ్బంది అవుతుంది. మరి ప్రభుత్వం కూడా చాలా సంక్షేమ పథకాలు ఇస్తున్నామని చెప్తున్నారు, మరి ఏమైనా పథకాలు చెప్తున్నాడు? కానీ అని తిన్నవాడు తింటున్నాడు, ఎమ్మెల్యేలు తింటున్నారు, తింటున్నాడు. మన పేదలకు సాయం చేస్తున్నామేమన్నా? చేస్తున్నామేమన్నా? నేను ఇంత ఇద్దరు ఒక అద్దరు బస్సు తినలే నా ఆధార్ కార్డు చూపి. మరి ఇప్పుడు ఆయన చెప్తున్నారు కదా పెద్ద, ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నాం అంటున్నారు, కళ్యాణ లక్ష్యం కానీ పెన్షన్లు కానీ అన్ని కళ్యాణ పంచం ఇస్తుండడు. కళ్యాణ పంచం పేరు ఏమన్నా? రైతు పని పేరు ఏమైనా ఉందా? తినోడు తింటుండు పేరు ఏమన్నా చెప్పు ఒకటి. నాకు 13 భూములు నా పేరు లేదు, నేను ఎట్ట బతుకా? నేను చెప్పు ఒకటి. మరి ఇక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా, దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు, ఎట్లా ఉంది ఆయన పనితీరు? సుధీరెడ్డి ఉండే ఉండే ఎమ్మెల్యే రవికుమార్ చేస్తున్నాడు, ఏమి చేస్తున్నాడు? ఓటు చేసిన ఎవరు చేసినా వాళ్ళు తింటారు, పేదలు చేస్తలేడు. అది ఆడ ఆ పిల్లాడు ఏం చెప్తున్నాడు? ఇదాక కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ తెచ్చింది, కేసీఆర్ తెచ్చింది ప్రభుత్వం. ఆయన అప్పు చేస్తున్నాడు, సబ్బు చేస్తున్నాడు, ఇంకొనే నాకు టాక్ చేస్తున్నాడు, టాక్ చేస్తున్నాడు, అప్పు చేస్తున్నాడు, అప్పు చేస్తున్నాడు కేసీఆర్ అంటున్నాడు. అప్పు దేం చేస్తున్నాడు? సత్యరంగ బతుకి సత్యరంగి ఇస్తుండు, బతుకునికి ఇస్తుండు, ఉన్నోనికి ఇస్తుండు, లేనోనికి ఇస్తుండు, లేనోనికి ఇస్తలేడు, ఉన్నోనికి ఇస్తుండు ఎక్కువ. న్యాయం ఏది? అందరికీ రావాలి కదా, పేదవాళ్ళకి కూడా. ఇప్పుడు నేను చెప్పింది ఒకటి చిన్నాడు, కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఎట్లున్నాయి ఇప్పుడు రేట్లు? ఎట్లా ఉన్నాయి పెద్ద? కూరగాయలు కానీ గ్యాస్ రేట్లు వేయించుండు, అని వేయించుండు ప్రభుత్వం. జనం ఏమంటున్నారంటే, ఇప్పుడు కేసీఆర్ వచ్చిండు, అప్పు చేసిండు, సబ్బు అందరికి పిల్లకు అప్పు చేసిండు, కోట్లు అప్పు చేసిండు, లక్షలు అప్పు చేసిండు అంటున్నారు. లేనుండే అప్ప అన్నప్పుడే ఎట్లా తిరపాలి? నాకు లేదు, నాకు ఏ లేదు. గవర్నమెంట్ సంవత్సరం 10 రూపాయలు నేను లేదు, నాకు దొరకలేదు. నేను అన్నప్పుడు ఎట్ట తీర్పాలి? కేసీఆర్ అప్పుడు ఎట్ట తీర్పాలి? ఎట్ట తీర్పాలి చెప్పు ఒకటి. అంటే మనం కష్టపడుకోవాలి. నీకేమో రైతు బంధు వచ్చింది పెద్ద? రైతు నాకు 11 భూమి నా పేరు లేదు, డబుల్ బెడ్రూమ్ నాకు పేరు లేదు, ఓ ఇల్లు లేదు, ఏది సో సరిగ్గా నాకు ఊళ్ళు ఇల్లు లేదు. ఆయన అన్న మాట్లాడుకో, నేను నాకు ఊళ్ళో ఇల్లు ఒక గుర్చే ఉంది అంతే నాకు ఊళ్ళో. నా మాసంలో చేయొచ్చు కానీ ఆయన నాకు నా అది కేసీఆర్ అంటే కేసీఆర్ వచ్చిన కానీ నాకు నాకు అప్ప కమ్యూనిస్ట్ పార్టీ ప్రేమ, ఇప్పుడు టీఆర్ఎస్ వచ్చిన కానీ ప్రేమ, నాకు ఇటు చిద్రబాబు ప్రభుత్వం నాకు ప్రేమ నాకు. మరి ఎట్లా ఉంటుంది ఇప్పుడు వచ్చిన వాళ్ళ ఎలక్షన్ ఉంది, మరి ఎవరు సీఎం అయితే బాగుంటుంది? మనకి ఆయనకే తెలుసు. మరి జనం మాత్రం జనం ఒకటే పాట పాడుతారు. మరి ఎవరు కోటేస్తారు మీరు అయితే? కేసీఆర్ కేస్తుంది మళ్ళీ మూడోసారి కేసీఆర్ గారు సీఎం అవుతారు. మరి నేను నా ప్రేమ పర్సనల్ కేసీఆర్ ప్రేమ కమిషన్ ప్రేమ కమిషన్ అది.